మూడు సింహాలకు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి విడదీయలేని బంధం ఉందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పిన కట్టు కథల్ని పోలీస్ శాఖ నేడు కొనసాగిస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. దేవాలయాలపై దాడులలో అసలు దోషి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను విచారించకుండా ఈ కేసు దర్యాప్తు ఎప్పటికీ పూర్తి కాదన్నారు. పోలీస్ శాఖ లీకులు ఇవ్వడం మానుకోవాలన్నారు. మూడు సింహాల హయాంలో కేసును పక్కదారి పట్టించడానికే నకిలీ దొంగలు విచారిస్తున్నారని, దేవాలయాలపై దాడుల ఘటనలో ఇంతవరకు ఒక ఎఫ్ఐఆర్ గాని ఏ ఒక్క దోషిని గాని పట్టుకుని శిక్షించలేదని విమర్శించారు. రాను రాను పోలీసులపై ప్రజలకు నమ్మకం తగ్గుతుందన్నారు. మూడు సింహాలకి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి విడదీయరానటువంటి బంధం ఉంది. వారు 2020 సెప్టెంబర్ మాసంలోనే కట్టుకథ చెప్పారు. ఈ మూడు సింహాలు మాయమైపోయినటువంటి సందర్భంలో వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కొత్త సింహాన్ని తయారు చేస్తాం, 4 రోజుల్లోనే వెండి రథానికి ఏర్పాటు చేస్తాం, తీసుకెళ్లిపోయినటువంటి దొంగలు ఇప్పటికే ఈ సింహాలని కరిగించేసుంటారనేటువంటి మాటలు మాట్లాడారు. ఆనాడే కట్టుకథ చెప్పారు. ఆనాడు వారు చెప్పినటువంటి కట్టుకథకి కొనసాగింపుగానే ఈరోజు పోలీస్ షాక్ కూడా లీకులు ఇస్తా ఉంది. ఎక్కడో గోదావరి జిల్లాలో ఒక దొంగ దొరికాడు, విచారణ చేస్తా ఉన్నాం, వెండి సింహాలని కరిగించేశారు, వ్యాపారస్తుల్ని రహస్యంగా విచారిస్తున్నామని ఈ కట్టుకథ మొత్తం వెల్లంపల్లి శ్రీనివాస్ గారు 2020 సెప్టెంబర్ లోనే చెప్పారు కదా. ఈరోజు మీరు కొత్తగా విచారణ చేసింది ఏముంది, దర్యాప్తు చేసింది ఏముంది, సింహాలని ఏమైనా రికవరీ చేశారా? మీరు కూడా అదే చెప్తున్నారు కదా, సింహాలని కరిగించేశారని చెప్తున్నారు. మీరు దర్యాప్తు చేసి సింహాలని ఏమైనా పట్టుకున్నారా? మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ని ఈ దొంగతనం కేసు నుండి కాపాడేందుకు పోలీసులే ఒక నకిలీ దొంగను సృష్టించి దర్యాప్తు పేరుతో మీడియాకు లీకులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? అసలు దోషులను పట్టుకోవాలి, వెండి సింహాన్ని రికవరీ చేయాలి, వెండి రథానికి ఏర్పాటు చేస్తే అమ్మవారి భక్తుల మనోభావాల్ని కాపాడినట్టుంటది. కానీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చెప్పినటువంటి కట్టుకథని మీరు కూడా కొనసాగిస్తే భక్తులు ఎవరైనా సరే పోలీసు వారు చెప్పేటువంటి మాటల్ని నమ్ముతారా? అసలు సింహాల స్థానంలో నకిలీ సింహాలను ఏర్పాటు చేస్తామని మ్యాక్స్ సెక్యూరిటీ వారి దగ్గర నుంచి 7 లక్షలు 8 లక్షలు నష్టపరిహారం కింద తీసుకొని విజయవాడలో 2020 సెప్టెంబర్ లోనే మూడు సింహాలని తయారు చేయించేటువంటి ప్రయత్నం చేయలేదా? ఒక పక్క నుంచి అనేక దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక్క దాడి ఘటనలో కూడా పోలీసుల దర్యాప్తు సరైన దిశలో లేదు. ఒక దోషిని పట్టుకోలా, ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా, ఒకరి శిక్ష విధిలా.